అకస్మాత్తుగా మరి ధర్మాన ప్రసాదరావు గారికి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. మంత్రి సరే, ఇంతకుముందు వాళ్ళ తమ్ముడితో కూడా, అంటే ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని సామాజిక వర్గాలు, కాపుల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలు కాబట్టి తెలగ ఒంటరి ఇట్లాంటి వాళ్ళందరితో తిట్టించాలన్నటువంటి కాన్సెప్ట్లో భాగం ఏంటో తెలియదు. తాజాగా పవన్ కళ్యాణ్కి ధర్మాన ప్రసాదరావు గారు ఒక సవాల్ విసిరారు. మామూలుగా పెద్దరికంగా మాట్లాడతారు, ఈవెన్ వైసీపీని కూడా తప్పుబట్టినోడే గతంలో. ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి సవాల్ విసిరారు. తనకు ఇప్పుడు 64 ఏళ్ళని, పవన్ తనతో పాటు నడవగలరా అన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని పవన్ గ్రహించాలని సూచించారు. సినిమాల్లో బొమ్మలతో యాక్షన్ చేస్తారు, పవన్ నడుస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చేశారు. నాతో నడవమనండి, కనీసం 3 కిలోమీటర్లు కూడా నడవలేరు. మాటలు చెప్పినంత సులభంగా ఏమీ ప్రజాజీవితం ఉండదని ధర్మాన వ్యాఖ్యానించారు. అధికారం పదవులు పట్టించుకోకుండా 4.5 దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా లింగాల వలస మండలంలో మంత్రి ధర్మాన గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో కనిపించిన పవన్ కళ్యాణ్ పోస్టర్లో స్థానిక యువకుల ఫోటోలు కూడా ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారంట. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈయనేం సినిమాల్లో నటించడు కదా, వాళ్ళు సినిమాలతో వచ్చిన అభిమానం ప్లస్ అతని మంచితనం మీద ఉన్నటువంటి అభిమానం, దానికే అసహనం అయిపోతే ఎట్లా? ఈ వయసులో అసహనం ఉండొచ్చా? వ్యతిరేకంగా మాట్లాడాలి కదా. ఇంకోటి, పవన్ కళ్యాణ్ 3 కిలోమీటర్లు అయినా నాకు తెలిసి రోజుకో 10 కిలోమీటర్లు నడవగలడు. ఆయన రోజు కూడా వాకింగ్ చేస్తుంటాడు, అట్లాగే హెల్దీగా ఉండడానికి గాను అక్కడ ఫామ్ హౌస్లోనే ఉంటారు, చక్కగా పర్యావరణపరమైనటువంటి చురుగ్గా ఉంటారు. ఆయనేమీ నడవలేనంత ఇది కాదు. కాకపోతే ఆయన పక్కన నడుస్తుంటే వచ్చే జనాలతో నిండిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన నడవను అంటుంటారు. దాన్ని మనం పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు, లేకపోతే కనుక అట్లా కుదరదండి రాజకీయాల్లో అని చెప్పచ్చు. కాకపోతే ఈ విధమైన స్టేట్మెంట్లు కొంచెం ప్రొవొకేటివ్గా ఉంటాయి. అది ఆలోచించుకుంటే పవన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం అయితే లేదని తెలుసుకుంటే బెటర్.